లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పోటీనే లేదని భరసా కనుమరుగవడం ఖాయమని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఫోన్ ట్యాపింగ్లతో గులాబీ పార్టీ ప్రతిష్ట మస్కబారిందని భాజపాను సైతం ప్రజలు నమ్మరని ధీమాతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెడుతోంది. విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మట్టపల్లిలో నల్గొండ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. కార్యకర్తల శ్రమ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మున్షి వ్యాఖ్యానించారు. తనను అన్ని విధాలుగా ఆదరించిన ప్రజలు, కార్యకర్తలు తన కుమారుడు రఘువీర్కు కూడా బాసటగా నిలవారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కోరారు. భాజపా, భారాసా తమకు పోటీయే కాదని, ఎంపీగా రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కొత్త రైల్వేలను మంజూరు చేయించినావు, కొత్త రోడ్లు మంజూరు చేయించినావు, అనేక విధాలుగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ గెలవు పార్లమెంట్ లో గట్టిగా వినిపించి బీజేపీని, టీఆర్ఎస్ ని నిలదీయడం జరిగింది. నా తర్వాత ఇప్పుడు రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి రాష్ట్రంలోనే కాదు దేశంలో అతి పెద్ద మెజారిటీతో గెలవబోయే ఎంపీ అభ్యర్థి అని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నా. ఏ విధంగా అయితే మెంబర్షిప్ లో భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామో, ఈసారి మెజారిటీలో కూడా భారతదేశంలోనే నెంబర్ వన్ గా మనం ఉండాలని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకుని మళ్లీ కరువు యాత్రలకు బయలుదేరడం ఏమిటని విమర్శించారు. నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచు కోట నిరూపించే విధంగా అని చేయాలని మీ అందరూ కూడా రెండు చేతులు చేయడానికి నమస్కరిస్తున్నాను. ఈ రోజు పోటీ నామ మాత్రమే, నల్గొండ పార్లమెంట్ లో పనిచేసే ప్రభుత్వం మనది. 10 సంవత్సరాలు పని ఎక్కోటి ఫామ్ హౌస్ లో పండుకున్న మధ్యలో జరిగే పోటీ. ఈ పోటీలో కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి. ఆయన నల్గొండ జిల్లాలో కరువు యాత్ర చేస్తా అంటున్నాడు. దిగ్గుండాల కేసీఆర్, శ్రీశైలం సాగర్ ఎండబెట్టింది నువ్వు కాదా? కృష్ణా రివర్ బోర్డుని జగన్ కు తాకట్టు పెట్టి ఇవాళ మొత్తం మంచినీళ్లు లేకుండా చేసి శ్రీశైలంతో పాటు సాగర్ కింద కూడా నీళ్లు లేచిరా, మళ్ళా ఇవాళ దొంగ నాటకాలు ఆడుతుండు. కాళేశ్వరం అని దేవుని పేరు పెట్టి ప్రాజెక్టు కట్టి అది మూడేళ్లకే కూలిపోయి ఇన్ని మోసాలు చేస్తే నువ్వు చేసిన మోసాలు పాపాలకే ఇవాళ మా కరువు వచ్చింది అప్పటే. నిజామాబాద్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల పాలనలో నిజామాబాద్ కు భారాసా భాజపా చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. నీ మోడీ గారు ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ పోటీ చేస్తుండే అనేది నాకు తెలిసి గుజరాత్. గుజరాత్ కూడా ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తుండడు? వారణాస పోటీ చేస్తుండడు అని రాష్ట్ర ఇళ్ళలు దాడిపోయి అక్కడ పోటీ చేస్తున్నాడు. నేను న్యూయార్క్ ఇళ్ళలు దాడలే. నాకు లక్ష్యం ఒకటే చెప్పంటున్నా, నేను చదువుకునే విద్యావంతునే కావచ్చు, ఏ విధమైన నిరుద్యోగ యువతకు బాసరగా నిలిచి ఉద్యోగ అవకాశాల కల్పన కూడా పాటుపడి దొరుకుతుందో, అట్లాగే రైతాంగం రైతు కూలీ సంబంధించిన అంశాలపై కూడా చెప్పంటున్నా, మా గల్ఫ్ కార్మికుల సమస్యలపై కూడా చెప్పంటున్నా. నిజామాబాద్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో నిలబెట్టే విధంగా కృషి చేయడం అవుతుంది బాధ్యత మనం చూస్తామని చెప్పండి.